నిజంగా దారుణం. భోగిల మధ్య లింక్పై కూర్చొని బాలింత ప్రయాణం. కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించేందుకు ప్రకటించిన లాక్డౌన్లో అందరికంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది వలస కార్మికులే. పుట్టకూటి కోసం స్వస్థలాలను వదిలి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు తరలిపోయిన వలసజీవుల పట్ల లాక్డౌన్ పెనుగుగా అంతానలా పరిణమించింది. ఉన్న చోట ఉపాధి లేక సొంత ఊరికి వెళ్లే మార్గం లేక ఇన్నాళ్ళు తలడిల్లిపోయారు. ఏ చిన్న అవకాశం దొరికినా స్వగ్రామాలకు చేరేందుకు తహతలాడిపోయారు. చివరికి కాలినడకన వందల కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తూ ప్రాణాపాయ పరిస్థితులపై సైతం ఆహ్వానించారు. తాజాగా ఓ వీడియోలో పసిబిడ్డని పొదువి పట్టుకొని ఓ బాలింతరాలు రెండు భోగుల మధ్య ఉన్న లింక్పై కూర్చొని అత్యంత ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. ఈ వీడియో చూసి హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ కుమార్ తీవ్రంగా చలించిపోయారు. ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు, నా మనసు తల్లడిలేని నీ అవస్థ చూసి ఎందుకు ఈ అభివృద్ధి, ఎందుకు ఈ సంపద, నా దుఃఖం ఆగడం లేదు, అన్నీ ఉన్నా నీకేం చేయలేకపోతున్నా, నన్ను క్షమించు తల్లి అంటూ ఆయన పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.